రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన ఏం మాట్లాడినా సరే చాలా అంటే ఏదో వేగ్గా మాట్లాడేయడం, ఏ ఆధారాలు లేకుండా ఏదో మాట్లాడడం అనేది ఉండదు. చాలా పటిష్టంగా మాట్లాడతారు, చాలా బలంగా మాట్లాడతారు. ఆయన ఆర్గ్యూ చేశారు అంటే దాంట్లో చాలా కీలకమైన అంశాలు, చాలా లాజిక్ పాయింట్లు ఉంటాయి. అలాంటి అంశాలను తీసుకొని ఆయన తెర మీదకు వస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు, ఎందుకంటే ఆయన ఎంతో రాజకీయ సీనియర్, ఆయన ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయాల్లో ఎంపీగా పనిచేసిన వ్యక్తి, ఆయన ఒక అడ్వకేట్ కూడా. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలకు ఆయన ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారన్నా చాలా ప్రాధాన్యం ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించే కాదు, దేశ రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన చాలా ఇంపార్టెంట్ విషయాలు బయటపెడతా ఉంటారు. సో ఇలాంటి టైంలో ఆయన జగన్ గారి ముందు ఈ మూడు రాజధానుల అంశానికి సంబంధించి, మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన విషయంలో ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఒక బహిరంగ లేఖ రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించింది కాబట్టి, అదే టైంలో విశాఖతో పాటు అమరావతిలోను కూడా హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేయాలి అని భావిస్తున్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాసిన లేఖ ఏంటంటే, వాటితో పాటు రాజమండ్రిలో కూడా ఒక బెంచ్ ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరుతూ ఒక లేఖ రాశారు, ఒక బహిరంగ లేఖ రాశారు. అయితే కర్నూలుతో పాటు రాజమండ్రిలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక తీర్చాలి అని చెప్పి లేఖలో ప్రధానంగా పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అంటే ఇక్కడ రెండు అంశాలు, ఒకటి ఏంటంటే బెంచ్ ఏర్పాటు చేయాలి రాజమండ్రిలో అనేది ఒకటి, అదే టైంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక నెరవేర్చాలి అనేది రెండో పాయింట్. అంటే సెంటిమెంట్గా కూడా టచ్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారిని, సెంటిమెంట్గా టచ్ చేస్తూ ఒక కోరికని లేఖ రూపంలో, బహిరంగ లేఖ రూపంలో బయటపెట్టారు. ఎందుకు అంటే ఈయన అక్కడ కూడా ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది కాబట్టి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యల్లో 14 ఏళ్ల క్రితమే వైఎస్ఆర్ ఈ రకమైన ఆలోచన చేశారని చెప్పి ఇప్పుడు ఉండవల్లి జగన్కి గుర్తు చేయడం. అంటే గతంలో ఒక 14 ఏళ్ల క్రితం అక్కడ ఒక బెంచ్ ఏర్పాటు చేస్తాము, హైకోర్టుకు సంబంధించి బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి అప్పట్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు అని చెప్పి, ఒక ఆలోచన చేశారు అని చెప్పి గుర్తు చేయడం. దీంతోపాటు మరో అంశాన్ని కూడా ఉండవల్లి తన లేఖలో ప్రస్తావించారు, రాజమండ్రిలో ఇసుక లభించట్లేదట, కొవ్వూరు నుంచి ఇసుక తెచ్చుకుంటున్నారు, ఆ కొవ్వూరు నుంచి ఇసుక తెచ్చుకుని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఈ దీన్ని కూడా వెంటనే చక్కదిద్దాలి, అలాగే పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి అని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేఖలో ప్రస్తావించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చూద్దాం దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిర్ణయం తీసుకుంటారు, రాజమండ్రిలో కూడా ఒక బెంచ్ పెడతారా లేదనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.